వెల్కమ్ టీవీ స్టూడియో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా హైలైట్ అవుతున్నారు సోషల్ మీడియాలో గాడ్సే పై ఆయన చేసిన ట్వీట్లు దుమారం రేపాయి గాంధీని చంపిన గాడ్సే గురించి ఆయన పాజిటివ్ గా ట్వీట్లు చేయడంతో చాలా మంది విమర్శలు గుప్పించారు అలాగే సినీ పెద్దల సమావేశాల గురించి బాలకృష్ణ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు దీంతో బాలయ్య ఫ్యాన్స్ నాగబాబును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేశారు ఎవరు ఏం చేసినా ఎంత విమర్శించినా తనకు న్యాయం అనిపించే పనిని తాను చేయక మానను అంటున్నారు నాగబాబు గారు ఇక తన అన్నయ్య తమ్ముడు జోలుకొస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు ఇక నాగబాబు గారు తాజాగా ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో జనసేన రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవటానికి లక్ష కారణాలున్నాయి ఓటమి చెందాం కాబట్టి అయ్యో అని బాధపడట్లేదు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఫైట్ చేస్తున్నాం బీజేపీ పొత్తుతో రెండు వేల ఇరవై నాలుగులో మేం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం నాకుంది పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని నేను ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను అని నాగబాబు అభిప్రాయపడ్డారు ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అస్సలు అవకాశమే లేదన్నారు నాగబాబు ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు పార్టీలే ఉంటాయని అవి వైఎస్ఆర్సీపీ జనసేన అని నాగబాబు తేల్చి చెప్పారు చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ పార్టీ చేసినంత అవినీతి ఎవరూ చేయలేదని నాగబాబు అన్నారు ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయని అందులో భాగంగానే అర్చన్నాయ్ అరెస్ట్ చేశారని చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అవకతవకలు దుర్మార్గాలు అన్ని ఇన్ని కావని వ్యాఖ్యానించారు అందుకే ప్రజలు చంద్రబాబుని తిరస్కరించి జగన్ గెలిపించారన్నారు ఒకవేళ జగన్ బాగా చేయకపోతే చంద్రబాబును ప్రజలు ఎన్నుకుంటారని తాను అనుకోవటం లేదన్నారు ఇక ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పరిస్థితి గురించి నాగబాబు వివరిస్తూ ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజాయితీ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా ప్రజలకు మంచి చేయాలనే భావన కలిగిన వ్యక్తి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి గ్లామర్ కలిగిన వ్యక్తి ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఒక వ్యక్తిలో ఉండటం చాలా అరుదు అని చెప్పుకొచ్చారు ఇక పవన్ కళ్యాణ్ సొంతగా ఒక పేపర్ పెట్టే ఆలోచనలో ఉన్నారని దానికి కావలసిన వనరులు సమకూరిన వేళ ఖచ్చితంగా పేపర్ పెడతారని నాగబాబు స్పష్టం చేశారు సో మొత్తం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగబాబు గారు నాగబాబు గారే మరి ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులపై రాజకీయ పరిస్థితులపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు అయితే జనసైనికులు మాత్రం ఇలాంటి ఫైరే మేము కావాలి అని కోరుకుంటున్నాం నాగబాబు గారు మీరు ఎక్కడా తగ్గకండి అంటూ వాళ్ళు కూడా ఉత్సాహపరుస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి